నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ భగవద్గీతను జాతీయ గ్రంథంగా కేంద్రం ప్రకటించబోతోందా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందా అసలు ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది ఎవరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే భగవద్గీత ప్రపంచ అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటి ఫిలాసఫీలో మానవ వికాసంలో భగవద్గీత అద్భుతమైన గ్రంథం జీవితంపై ఆశను కోల్పోయిన ఎందరో వ్యక్తులు భగవద్గీత చదవడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందారు మతానికి సంబంధం లేకుండా ఎంతోమంది ఈ గ్రంథం నుండి ప్రేరణ పొందారు ప్రాచీన కాలంలో శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో అర్జునుడికి బోధించిన భగవద్గీత సారాంశం నేటి కాలంలో కూడా అందరికీ వర్తిస్తుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సరైన పరిష్కారం చూపిస్తుంది భగవద్గీత కష్టాలతో కుంగిపోకుండా జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే భగవద్గీతను కేవలం హిందువులే కాకుండా ఇతర మతాల వారైనా చదవచ్చు ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ జీవితంలో నిలదొక్కుకోవడానికి భగవద్గీత బాగా ఉపయోగపడిందని చెబుతూ ఉంటారు ఇటువంటి భగవద్గీతకు పుట్టినిల్లువైన భారతదేశానికి జాతీయ గ్రంథంగా ప్రకటించాలని గత కొంతకాలంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ లోక్సభ ఎంపీ గోపాల్ శెట్టి ఈ ఏడాది జూలై ఐదున కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు అయితే ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించే అంశంపై ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను కోరుతోంది ఆగస్టు ఒకటిన హోంశాఖ అండర్ సెక్రటరీ రేణు సూరి అధికారికంగా ఒక మెమోరాండం రిలీజ్ చేశారు ఈ మెమోరాండంలో భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడానికి సాధ్య సాధ్యాలు పరిశీలించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు గోపాల్ శెట్టి లేఖ కాపీని పంపాలని ఆదేశాలు జారీ చేశారు ఈ లేఖపై ఇప్పటికే పలు శాఖలు తమ అభిప్రాయాలను కూడా పంపించాయి ఆగస్టు పదిన కేంద్ర హోంశాఖకు తన సలహాలు అభిప్రాయాలను పంపించింది ఇప్పుడు కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ అంశంపై పరిశీలిస్తోంది ఈ అంశాల్ని ఆ శాఖతో పాటు మరిన్ని శాఖలు పరిశీలిస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు భగవద్గీత సారం మానవాళికి ఎంతో మేలు కలిగిస్తుందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు మానవుల యంత్రాలుగా మారుతున్న ఆధునిక కాలంలో జీవితానికి అర్థం పరమార్థం తెలియని స్థితిలో బ్రతుకుతున్నారు ఈ క్రమంలో భగవద్గీతను విద్యార్థి దశలోనే పిల్లలకు బోధిస్తే పిల్లల మానసిక వికాసానికి తోడ్పడుతుందని చెబుతున్నారు దీనికి కొన్ని హిందూ సంఘాలు కూడా తమ మద్దతు ప్రకటించాయి భగవద్గీత మతానికి సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలే మానవాళి మనో వికాసానికి సహాయపడతాయని భారత ప్రభుత్వం భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటిస్తే దేశానికి ఎంతో మేలు చేసినట్టు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు